ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ దంపతులు కరోనా టీకా వేయించుకున్నారు. ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రభా హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ ఝాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. టీకా కార్యక్రమం ముగిసిన తర్వాత గౌరవ గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకోవడం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైనదని చెప్పారు. టీకాను త్వరితగతిన కనుగొనడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు చేసిన కృషి అజరామరమని, వారి సేవలు మరువలేనివని బిశ్వభూషణ్ కొనియాడారు. రెండో డోసు టీకాను మార్చి 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జ్ఞానచంద్ర, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్, ఎనస్థీషియన్ డాక్టర్ శివరామ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఇమ్యునైజేషన్ డాక్టర్ యు శ్రీహరి, గవర్నర్ వ్యక్తిగత వైద్య బృందం సభ్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ ఫాతిమా పాల్గొన్నారు. So I think the persons who are eligible, they must get vaccinated and must. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో ఆయనకు అక్కడ సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. రాజ్నాథ్తో పాటు ఆయన సతీమణి కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖ రాజకీయవేత్తలు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. Yes. Very good. Yes. Very good.